హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మరి మనిషి పుట్టినప్పుడు ఏమి తీసుకొని వచ్చాడు చనిపోయినప్పుడు ఏమి తీసుకువెళ్ళాడు కదండి మరి దీని గురించి చక్కటి పద్యం మరి యోగిశ్రీరామణ గారు ఈ యొక్క ఆయన పద్యంలో ఏమి గొంతు వచ్చే నేమి తొంగునిపోవు అనే పద్యంలో తెలియజేయడం జరిగిందండి ఆ పద్యాన్ని మనం ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో ఏమి గొంచు వచ్చే నేమి తొంగొనిపోవు ఏమి గొంచు వచ్చే నేమి తొంగని బుట్టువేళ బుట్టు వేళ బుట్టువేళ గిట్టు వేళ ధనముల చటకేగు తానే చటికి ఏగు ధనమున చటికేగు ధనముల చటకేగు దానె చటికి నేగు విశ్వదాభిరామ వినురవేమా చూడండి ఇక్కడ ఈ పద్యంలో ఎంతో చక్కగా తెలియజేశారండి మనిషి పుట్టినప్పుడు వచ్చినప్పుడు పుట్టినప్పుడు తాను ఏమి తీసుకొని రాలా అలాగే చనిపోయినప్పుడు కూడా ఏమి తీసుకొని వెళ్ళాడండి దేవుని దగ్గర తీసుకుని వెళ్తాడా ఏమి తీసుకెళ్ళాడు ఇక్కడి నుంచి మరి ధనము సంపదలు ఎన్నో సంపాదిస్తాడు మనిషి బతికినప్పుడు శరీరం జీవించి ఉన్నప్పుడు ఆ సంపదలు ఎక్కడికి పోతాయో కూడా తనకు తెలియదు తాను ఎక్కడికి వెళ్తాడో తెలియదు ఆ సంపదలు ఎక్కడికి వెళ్తాయో కూడా తెలియదు మరి ఇన్ని విషయాలు తెలియవు కాబట్టి మరి ఈ జీవించ ఉన్నంతకాలం అయి జీవించడం అనేది లోబి పిసినారిగా ఉండి ఎవరికి సహాయం చేయకుండా ఉంటూ గర్వించడం అనేది చాలా వ్యర్థంతో కూడుకున్నటువంటి విషయము అనేటువంటి విషయాన్ని చక్కగా ఈ యొక్క పద్యంలో వేమునగారు తెలియజేయడం జరిగింది ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని తెలుస్తూ బాయ్ ఫ్రెండ్స్